కేటీఆర్ సార్కు నమస్కారం. నా పేరు చిమ్మన్ రాజసమ్మయ్య. మరి చిప్సిల్ల సాయినగర్ ఉంటున్నాం మేము, కిరాయికి ఉంటున్నాం సార్. నేను చేనేత వర్కర్, నేను చాంచలాడ్ కోడి బతికేటోళ్ళు. నా భార్య దీవి చేసుకుంటే బతికేటోళ్ళం మేము. మాకు కొడుకు బిడ్డారు, ఈ అమ్మాయి పెళ్లి చేసింత కొంత బాకీలైనవి. ఇప్పుడు 3-4 ఏళ్ళకి వచ్చి నా భార్య పాలన బాగాలేక క్యాన్సర్ హాస్పిటల్కు కడుపుల గడ్డ అయితే క్యాన్సర్ హాస్పిటల్ తిరుగుతాను. అట్ట తిరిగినా తిరిగాక కిడ్నీలు బాగులేవని చెప్పి ఉస్మానియా హాస్పిటల్ చుట్టూ తిరుగుతాను. హైదరాబాద్ పోవడానికి రావడానికి డబ్బులు లేక ఇప్పుడు 2 ఏళ్ళకా చిక్కన్ ఏమి ఉండదు. ఇంటికి రాయగట్టక సంవత్సరం అయిపోయింది. ఆయన ఇల్లు ఖాళీ అంటాను మా ఓనర్ సాబు. పరిస్థితి బాగాలేదు అయ్యా, భార్య పాలన బాగాలేదని ఒక వంతు అప్పులు ఇద్దరు తీస్తున్నారు. అమ్మాయి పెళ్లి చేసి పైసా అవి బాగా పెరిగిపోయినాయి. బాకీల వాళ్ళతోటి ఏడవలేకపోతున్నా, నా భార్యతోటి ఏడవలేకపోతున్నా. నేనేం పని చేస్తాను అంటే పని లేదు. ఏమైనా పట్టుకుంది ఒక గంట చేపి ఇసులు పెట్టిన బతికెళ్ళెక్క నా భార్య లేదు. పాంచల్ కాలు మొక్కుతా కేటీఆర్ సారు ఎందరికో మీరు సాయం చేస్తా అంటారు. మామూలుగా కూడా పెద్ద మనసుతోటి మా భార్యను మంచిగా అతిగ సాయం చేసి నా భార్యను కాపాడితే మీ కడుపులో పుట్టినట్టుగా మేము మీ పేరు తలుచుకొని బతుకుతాము అయ్యా. అట్టే నాకు ఇల్లు లేదు. నేను చాలాసార్లు ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకున్నా. 20 ఏళ్ళ కాంచి 18 ఏళ్ళ కాంచి పెట్టుకున్నా నాకు ఇల్లు లేదు, ముందు లేదు. కిరాయి కొనుక్కుంటా బతుకుతాను నేను 30 ఏళ్ళ కాంచి. అట్టే నా గవర్నమెంట్ ఇల్లుకు ఒకటి శాంక్షన్ చేయాలి. అంటే నా భార్య మీరు కాపాడాలి. నా భార్యకు ఆర్థిక సాయం చేసి నా భార్య ప్రాణం కాపాడితే నేను మీ పేరు కలుపుకొని చెప్పుకొని మీ పేరు చెప్పుకొని నా భార్య నేను బతుకుతాం.